నీరు 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 రైతుకంట నీరు చూడనైనా చూడనెవరు అంటూ వచ్చిన ఒక పాట అందరినీ కదిలించి వేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాలోనేది ఈ పాట అంటే ఎవరైనా నమ్ముతారా? అదే కదా అసలు ట్విస్ట్. మరి ఇప్పటి వరకు కేవలం మాస్ బీట్ సాంగ్స్తో షేకాడిస్తున్న ఈ ఖైదీ ఇప్పుడు ఇలా సడన్గా ఈ బాధను పంచే పాటను పాడుతున్నాడేంటి? పదండి చూద్దాం. నిజానికి ఖైదీ నెంబర్ 150 సినిమా అంతా కూడా ఒక ఊరికి చెందిన రైతుల నీటి సమస్య గురించి సాగే కదా. అయితే ఈ సినిమాలో కేవలం ఫ్లాష్ బ్యాక్లో మాత్రమే ఆ ఎపిసోడ్ బాగా కనిపిస్తుంది. ఆ సమయంలో ఒక సాంగ్ కూడా ఉంటుంది, అదే ఈ నీరు నీరు సాంగ్. పాట వినగానే హృదయానికి అత్తుకునేలా ఉందంటే ఖచ్చితంగా శంకర్ మహాదేవన్ వాయిస్లోని మ్యాజిక్ అనే చెప్పాలి. గతంలో మనం చిరంజీవి సినిమాలు అంటే ఠాగూర్లోని నేను సైతం వంటి ఎమోషనల్ అయి ఉండే పాటలను చూసాం, ఎందుకంటే వాటిలో హీరోయిజం కూడా ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు మాత్రం కేవలం రైతుల ఆర్ధనాదాన్నే చూపించే పాట కాబట్టి చాలా తక్కువ పీచ్లో ఈ పాటను కంపోజ్ చేసి దేవిశ్రీ ప్రసాద్ అదరగొట్టేశాడు. గొంతు ఎండిపోయే, పేగు మండిపోయే, గంగ తల్లి జాడలేదని ఈ ఒక్క లైన్ చాలు. పాట రచయిత రామజగయ్య శాస్త్రి ఏ లెవెల్లో ఉద్వేగానికి గురై ఈ పాటను రాసుకున్నాడో అర్థం చేసుకోవడానికి. గొంతు కోసుకుంది ఆకలి అంటూ రైతుల చావుల గురించి ఒక్క మాటలో ప్రస్తావించడం అనేది అద్భుతమైన సాహిత్య ప్రయోగం. అందుకు మనం రామజగయ్యను శభాష్ అనాల్సిందే.